ఒక సింహం ఒక ఏనుగు ఉండేవి. నేను రాజునంటే నేను రాజునంటూ గొడవకు దిగాయి. అప్పుడు సింహం ఏనుగుల దగ్గరికి ఒక నక్క వచ్చింది. మీకు ఒక పోటీ పెడతాను, ఎవరు గెలుపొందితే వాళ్లే ఈ అడవికి రాజు అంది. ఏనుగు సింహం సరే అన్నాయి. నక్క ఏనుగును పిలిచి, ఈరోజు చీకటి పడే లోపల నువ్వు ఒక జింకను పట్టుకుని రావాలి అంది. సింహాన్ని పిలిచి, ఈరోజు చీకటి పడే లోపల నువ్వు ఒక చెట్టుని పేరుకొని రావాలి అంది. రెండూ సరే అంటూ అడవిలోనికి పరిగెత్తాయి. కాని చీకటి పడేలోగా ఏనుగు జింకను పట్టలేకపోయింది, సింహం చెట్టును పడగొట్టలేకపోయింది. అప్పుడు నక్క, ఈ అడవిలో ఒక్కొక్క జంతువు ఒక్కొక్క పని చేయగలదు, అంతేకాని అందరూ అన్ని పనులు చేయలేరు, కాబట్టి అడవిలోని జంతువులన్నీ సమానమే అని చెప్పింది.